శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో కేతు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో శని వక్రంలో ఉన్నప్పటికీ కూడా ది మోర్ డైనమిక్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తాడు. చతుర్థంలో గురుడు వక్రంలో వెనక తిరిగి వస్తున్నాడు. కొంత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మనం చూసి సప్తమంలో రాహు ప్లస్ బుధుడు కూడా ఉన్నాడు. సప్తమంలో రాహు వరకు పర్వాలేదు, కానీ బుధుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంత ఎక్స్ట్రాడినరీగా ప్లానింగ్ చేసి కొంచెం గాబరా పెట్టించే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు లేనంటే గాబరా ఎక్కువ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎందుకు జరిగింది, అది నుంచి కన్ఫ్యూషన్ స్టేజ్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అష్టంలో రవి ఒక ఉన్నాడు, ఆరోగ్యాన్ని చూసుకుంటాడు చక్కగానే. భాగ్యంలో శుక్రుడు ప్లస్ కుజుడు ఉన్నాడు. అంటే రాష్ట్రాధిపతి కూడా భాగ్యస్థానం ఉన్నాడు కానీ నీచబడ్డాడు, కానీ శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఓ లక్ మీకు వస్తుంది, చేతికి వస్తుంది, అది మనం అనుభవించాలనుకున్న వరకు వెళ్ళనివ్వకండి, ఆపుతుంది. అంటే ఏదో ఒక అంశంలో మనకు ఒక బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ ఫ్రూట్ఫుల్గా చేతికి వచ్చేసరికి టైం పడుతుంది. ఇప్పుడు కాదు, వచ్చే నెలలో మీకు వస్తుంది. అక్కడ కుజుడు అనవాడు పక్కకు జరగాలి, జరిగిన తర్వాత మీకు వస్తుంది అన్నమాట. సో మనం వెయిట్ చేయాలి. రిజల్ట్ అంటే ఫ్రూట్స్ లాగా మీకు రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. రిజల్ట్ అయితే వచ్చేస్తాం కానీ ఫ్రూట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే లగ్నంలో కేతు వేవరింగ్ మైండ్తో ఉంటాడు, సంచల మనస్తత్వంలో ఉంటాడు. ఇచ్చేసేద్దాం అది చేసేద్దాం ఇలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటాడు. దానికి తోడు బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడుగా, వాడు కూడా చూస్తున్నాడు కాబట్టి దాని కన్ఫ్యూజన్ని కరెక్ట్గానే ఉంది అని చెప్పి మనకు కొంచెం డైరెక్షన్ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈ బుధుడు కేతు యొక్క ప్రభావం మన మీద ఉంది కాబట్టి, దాంతో లక్ ఇచ్చే భాగ్యస్థానంలో కూడా కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం పేషెన్స్ వెయిట్ చేయగలిగితే మనకే మన వస్తువు మనకే వస్తుంది, ఎవరికి వెళ్ళగలదు. ఒక డిసైడ్ చేసుకుని మనది అనుకుంటే అది మన దగ్గర కూస్తుంది, కానీ కొంచెం నిదానం వస్తుంది. అంటే కొంచెం వెయిట్ చేయగలిగితే చాలా బాగుంటుంది, అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే మనకేంటంటే ఈ శుక్రుడు మన బెనిఫిట్ లేకపోయినప్పటికీ కూడా భాగ్యంలో శుక్ర కుజ కాంబినేషన్ ఏదైతే ఉందో వాటి మీద శని దృష్టి కూడా పడింది కాబట్టి కొంచెం లక్ మిక్సింగ్ మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది బాగా. అలాగే కొంత మిశ్రమ ఫలితాలలో సక్సెస్సా అన్సక్సెస్సా కన్ఫ్యూజన్ స్టేజ్లో మీరు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. చదువుకునే విద్యార్థులు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఐఎస్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు చేసే ప్రయత్నాల్లో లోపం లేకుండా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం రియల్ ఎస్టేట్, భూమికి సంబంధించిన వ్యాపారాలు, అగ్రికల్చర్, ఆర్గానిక్ కూరగాయలు, వెజిటేబుల్స్, రైతాంగానికి ఒక పాజిటివ్ ఎనర్జీగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే సమయం ఆసనమని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ అని చేసే వాళ్ళకి ఆర్థికంగా కొంచెం అదుపు ఉన్నతమైన స్థితి వెళ్ళే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇవి ఇలా ఉంటున్న ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంది. అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మధ్యవర్తిత్వం వహించి ఆర్థిక బలాన్ని పెంచుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీడియేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీడియా రంగంలో ఉన్నవాడు కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గణపతి ఆరాధన బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గం క్షిప్రప్రసాద గణపతి అయిన మహాస్వాహ, ఇది క్షిప్రప్రసాద మంత్రం, గణపతి మంత్రం. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళక ప్రయత్నించండి. కొన్ని సమస్యలు ఏదైతే ఉందో, అష్టమ స్థానంలో ఉన్న సమస్య, అలాగే సప్తమంలో ఉన్న సమస్య, వీటిని యొక్క నిర్మూలన అంటే ఆ సమస్య పరిష్కార మార్గం అవుతూ ఒక రాజమార్గాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి గణపతి మంత్రం చేసుకుందుకండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.